हाई फ्रेंड्स, నేను దుర్గా మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 37 అంగుళాలు చెస్ట్ ఉన్న వారికి లెనిన్ కట్ను టైట్ ఫిట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 37 చెస్ట్ ఉన్న వారికి మనం చాలా వీడియోస్ చేసాము. లెనిన్ కట్ అనేసరికి లూజ్ ఫిట్ అయితే ప్రాబ్లం లేదు, అదే టైట్ ఫిట్ అనేసరికి కొంచెం కుర్రోళ్ళు అది టైట్ ఫిట్ అడుగుతున్నారు. అటువంటి వారి కోసం ఎంత టైట్ ఫిట్ మనం కట్ చేసినా సరే కొంచెం లూజ్ అవ్వడం జరుగుతుంది. అటువంటి వారికి ఏం చేయాలి అన్నది చాలామంది అడుగుతున్న సమస్య. అటువంటి వారి కోసం మనం మెజర్మెంట్ తీసేటప్పుడే కొంచెం టైట్గా తీసుకోవాలి. మెజర్మెంటే కొంచెం మామూలుగా తీసుకునే కన్నా 1 ఇంచ్ టైట్ తీసుకోండి. తర్వాత 2 ఇంచెస్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ ఇచ్చి పొట్ట సీటు దగ్గర 1.30 ఇంచెస్ ఉండి చాలు. తర్వాత అటువంటి లెన్ని కాటన్ షర్ట్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెంజి పెట్టిన తర్వాత ఐరన్ చేసి కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మెజర్మెంట్ చూద్దాం. లెనిన్ కాటన్ కింద 99% మీరు కంప్లైంట్ చూసే ఉంటారు, ఒకటి పొడిగైపోయింది లేదా లూజ్ అయిపోయింది, ఆ రెండు కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అందుకని లెనిన్ కాటన్ ఎప్పుడు కూడా మామూలు షర్ట్ లాగా లూజ్ తీయకూడదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తీయాలి. ఈ షర్ట్కి 27 అంగుళాలు ఉంది, మనం 26.30 తీద్దాం. 26.30 తర్వాత చెస్ట్ వచ్చి 37, పొట్ట 38, సీట్ వచ్చి 38.5. ఇంకా తర్వాత షోల్డర్ 17.5. షోల్డర్ మామూలే ఫ్రెండ్స్, షోల్డర్ గురించి తీయకల్లా. చేతి పొడుగు కూడా మామూలుగా తీసేయచ్చు. 25.5. కప్స్ కూడా మామూలే 9.5. తర్వాత కాలర్ 16 అంగుళాలు. ఇవన్నీ మామూలే ఫ్రెండ్స్. మనం ఎట్టి తిరిగి చెస్ట్, పొట్ట, సీటు కొంచెం టైట్గా మెజర్మెంట్ తీసాం, పొడుగు కొంచెం ఒక పావించి తగ్గించి తీసాం. ఓకే ఫ్రెండ్స్, కటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, కటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, లెనిన్ కాటన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెంజి పెట్టిన తర్వాత ఐరన్ చేసుకున్న తర్వాత కట్ చేయాలి. ఇది గెంజి పెట్టి ఐరన్ చేసాం. గెంజి అంటే ఎటువంటి లైట్ కలర్లకి అయితే ఇట్లా పెట్టి గెంజి పెట్టేయచ్చు, లేదు కొంచెం డార్క్ కలర్లు అయితే మాత్రం రివైవ్ కానీ ఉజాలా కానీ గెంజి లిక్విడ్ వస్తున్నాయి, అటువంటిది ఏమైనా పెట్టండి. అంచులు మాత్రం లెనిన్ కాటన్ ఎక్స్పర్స్లో ఉంచొద్దు. లెనిన్ కాటన్కే కాదు ఏ షర్ట్కి కూడా అంచులు మాత్రం ఉంచొద్దు, అంచులు తీసేయండి. తర్వాత లెనిన్ కాటన్ షర్ట్స్కి పట్టీలో బక్రం పెడుతున్నారు కొంతమంది, పట్టీలో క్యాన్వాస్ పెడుతున్నారు, క్లాత్ క్యాన్వాస్ పెడతారు కదా పట్టీకి, అది పెడుతున్నారు, చాలామంది పెడుతున్నారు. షర్ట్ పట్టీలో మాత్రం క్యాన్వాస్ ఎక్స్పర్స్లో పెట్టద్దు. మనం 1.5 ఇంచ్ పట్టీ పెడతాము. 1.5 ఇంచ్ 2.5 పెట్టుకోండి చాలు, కింద పట్టి 2.5. తర్వాత పొడుగు మనం 26.30 తీసుకున్నాము, అంత మామూలు ఫ్రెండ్స్. 26.30 పొడుగు అయితే 26.30 + 1 ఇంచ్ 27.30 ఓకే, 2.5 డౌను. తర్వాత చెస్ట్ వచ్చి 37 అంగుళాలు అంటే 9.5 1 ఇంచ్ తగ్గించండి. 8.5 చెస్ట్లో 4వ భాగానికి 1 ఇంచ్ తగ్గించాము. కాలర్ వచ్చి 16 అంగుళాలు కాలరు 16లో 5వ భాగం, యావరేజ్గా 3.5 పెట్టాం. 3.5 షోల్డర్కి కొంచెం లాంగ్ ఇక్కడ షోల్డర్ వచ్చి మనకి 17.30 ఇచ్చారు, 17.5 సారీ, షోల్డర్ వచ్చి 17.5లో సగం 8.30 పావు ఇంచ్ ఖర్చు చాలు షోల్డర్ దగ్గర. ఓకే, ఇక్కడ చెస్ట్లో నాలుగో భాగం అంటే చెస్ట్ వచ్చి మనకి 37 ఇచ్చారు వారు, 37 అంటే 9.5 4వ భాగం పెట్టండి. అక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టండి కరెక్ట్గా. ఓకే, 2 ఇంచెస్ అంటే 11.5 వచ్చింది. ఇది కూడా లూజ్ ఎక్కువ పెట్టద్దు, కరెక్ట్గా 2 అంగుళాలు పెట్టండి, ఏం వద్దు. ఓకే, సైడ్ లోడింగ్ ఇవ్వండి, లెనిన్ కాటన్ అప్పుడు కూడా సైడ్ లోడింగ్ ఇవ్వండి.
లోడింగ్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకే, ఆ సెంటర్ పార్ట్ వచ్చేసరికి 38 అంగుళాలు ఇచ్చారు జస్ట్. పొట్ట 38 అంటే 38 ప్లస్ ఇంచు 30 చాలు. పైన మాత్రం 2 అంగుళాలు ఇవ్వండి. పొట్ట సీటు ఇంచు 30 ఇవ్వండి. పావు ఇంచు తగ్గించాను, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆ లెనిన్ కాటే కొంచెం లూజ్ ఎక్కువ, మనకి పొట్ట దగ్గర అది లూజ్ ఎలాడుతున్నట్టు కనబడుతుంది. అందుకని పావు ఇంచు తగ్గించాం. పావు ఇంచు అంటే మొత్తం మీద 1 ఇంచ్ తగ్గుద్ది, ఏం పర్వాలేదు. పొట్ట 9.5 పొట్ట, 9.5 అంటే 38 పొట్ట, 38 పొట్ట అంటే 9.5, అక్కడ నుంచి ఇంచి 30. ఓకే, ఇంచి 30. సీట్ వచ్చి సీట్ ఈ మార్పుకి కనీసం 300 పైన ఇవ్వండి. సీట్ మార్పు అన్నది ఓకే, సీట్ అన్నది 38.5 అంటే 9.5 ఒక పాయింట్, అక్కడ నుంచి ఇంచు 30. ఓకే, అంటే చెస్ట్ కన్నా 2 అంగుళాలు ఇచ్చాము. ఇక్కడ ఇంచు 30, అక్కడ ఇంచు 30 ఇచ్చాము. మామూలుగా మనం షర్ట్లకు అయితే ఇంచు మొత్తం 2 అంగుళాలు మిగిలిపోతాం. మామూలుగా ఈ పర్సనాలిటీ షర్ట్కి అయితే 2 2 2 ఇరిపోతాం. పొట్ట దగ్గర బాగా లోపల ఉండి చెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు, ఇచ్చినరే అటువంటి వారికి. కొంచెం బాగా కుర్రోళ్ళకే ఇంటర్మీడియట్ చదివే కుర్రోళ్ళకి అనుకోండి, పొట్ట తక్కువ ఉంటుంది. పొట్ట తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చినారు అవుతుంది సెంటర్లో. ఓకే, సెంటర్లో ఇచ్చినారు సార్, ఎందుకంటే పొట్ట కూర్చున్నప్పుడు అదే సాగదు. ఇటువంటి వారికి కూర్చున్నప్పుడు కొంచెం ఆల్మోస్ట్ పర్సనాలిటీ సమానంగా ఉంది. పొట్ట చెస్ట్ సీటు సమానంగా ఉన్నాయి. ఇటువంటి వారికి 2 2 2 మేరిపోతాం. సెంటర్లో పావుంచి తగ్గాం. దేనికి అంటే లెనిన్ కాటన్ వల్ల తగ్గాం మనం. ఓకే, దీన్ని జస్ట్ లైట్ షేప్, పావుంచి షేప్ కూడా రాదు. పావుంచి కూడా రాదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ సమానం వచ్చింది. కింద మాత్రం పావుంచి వస్తుంది, 11.5 సమానం వచ్చేసింది. కింద మాత్రం కొంచెం షేప్ వచ్చింది లైట్గా, పావుంచి షేప్. దీనివల్ల షేప్ కొట్టుకోవాల్సిన పని లేదు, స్ట్రైటే కొట్టేయచ్చు. పావించి దగ్గర పెద్ద విషయమే కాదు. అదే రాబడి స్లైట్ షేప్ వచ్చిందంటే పదకొండు పావు 11.5 ఆ పావు ఇంచి కోసం షేప్ లైట్ షేప్ వేసాం అంతే. ఓకే, ఇక్కడ నుంచి మనకి చెస్ట్కి అదే, ఎక్కడైతే మనం చెస్ట్లో 4 భాగానికి పెట్టామో అక్కడ నుంచి సుమారు 30 ఇంచి లోపల రాదు. ఓకే, 30 ఇంచి 1 ఇంచి వరకు లోపల రావచ్చు, నో ప్రాబ్లం. అంగుళం వచ్చాం మనం 1 ఇంచి లోపలికి ఈ విధంగా రండి. పైన ఈ విధంగా షేప్ ఇచ్చేయండి. ఈ 1 ఇంచ్ లోపల రావడం వల్ల ఏంటంటే చక్కగా చెస్ట్ దగ్గర లూజులు రాకుండా బాడీ ఫిట్టింగ్ బాగుంటుంది. మనకి ఈ బుట్ట కూడా చక్కగా లోపలికి అలా తిరుగుద్ది. ఈ మెడ గుంట కూడా 2.5 మనం ఏదైతే డౌన్ కొట్టామో అక్కడ కొట్టేయద్దు, 1.5 ఇంచ్ పైకి. ఈ విధంగా 1.5 ఇంచ్ పైకి జస్ట్ అలా తేల్చేయండి. మరీ గుంట ఇక్కడ దాకా తీయద్దు, ఇక్కడ దాకా తీయద్దు, జస్ట్ ఈ విధంగా తేల్చేయండి. ఓకే, తర్వాత మనకి ఈ క్రాస్ కటింగ్ కూడా భారీ క్రాస్ కటింగ్ వద్దు ఫ్రెండ్స్. జస్ట్ 2.5 ఇవ్వండి, ఇక్కడ నుంచి 5.5కి ఒక ఇలాగా లైట్ షేప్ ఇవ్వండి. ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా కంటి జస్ట్ అలా కొంచెం మోల్డ్ చేయండి. ఓకే, చాలు. ఇక్కడ అనేసి ఒక పాయింట్ కిందకి డౌన్ చేయండి. అర్థమైందా? షోల్డర్లో ఇది వచ్చి మనకి షోల్డర్ డౌన్ వచ్చి 2.5. ప్రతి వాళ్ళు 2 2.5 కొడతారు. దీనికంటూ మన మెజర్మెంట్లోకి వచ్చేసరికి, మన ఫార్ములోకి వచ్చేసరికి కాలర్లో 7 భాగం చెప్తాం. కాలర్లో 7 భాగం కరెక్ట్గా సరిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి, సుమారు కొట్టేయండి. బాగా భారీ షర్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ విధంగా టాలీ చేయండి, సరిపోద్ది. ఓకే, అదే యావరేజ్గా 14 అంగుళాలు కాలర్ అనుకోండి, 2 అంగుళాలు చాలు. 14 అంగుళాలు కాలర్ ఉంటే చిన్న పర్సన్ అండి. 14లో 7 భాగం, కాలర్లో 7 భాగం, 14లో 7 భాగం 2 అంగుళాలు వస్తుంది.
అక్కడ నుంచి 15 అనుకోండి ఒక పాయింట్ పెరుగుతుంది, 16 అనుకోండి పాతి పెరుగుతుంది, అలాగే సరిపెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత చెస్ట్ డౌన్, చెస్ట్ డౌన్ లో నాలుగో భాగానికి 1 ఇంచ్ తీసేయండి. ఓకే, ఇక ఇవన్నీ మామూలే. చెస్ట్ లో నాలుగో భాగం పెట్టాము, అక్కడ నుంచి 2 అంగుళాలు పెట్టాం. పొట్టలో నాలుగో భాగం పెట్టాం, అక్కడ నుంచి 1.30 పెట్టాం. ఇది కూడా 2 అంగుళాలు పెట్టేయచ్చు. ఈ పర్సనాలిటీకి లినెన్ కాటన్ వల్ల ఆ 0.5 ఇంచ్ తగ్గించాం. 0.5 ఇంచ్ తగ్గించుకుంటే చాలండి, ఎందుకంటే 0.5 ఇంచ్లో దగ్గర దగ్గర మొత్తం మీద ఓవరాల్గా 1 ఇంచ్ పోతుంది చాలు, అంతకన్నా ఎక్కువ తగ్గించుకోండి, షర్ట్ పడేది. ఓకే, ఇంకా ఒకవేళ లూజ్ అయ్యింది అని అనుకోండి, లినెన్ కాటన్లో వాష్ అయిన తర్వాత చెప్పలేము, అన్ని క్లాత్లు ఒకలాగా ఉంటలేదు లినెన్ కాటన్లో. కొన్ని క్లాత్లు ఆటోమేటిక్గా వాష్ అయ్యేసరికి సరిగా సమానంగానే ఉంటున్నాయి, కొన్ని సాగిపోతాయి. లూజ్ పెరుగుతుంది, అటువంటి వారికి బ్యాక్ టాప్స్ వేసుకోవచ్చు తర్వాత. ఓకే, టైట్ అయ్యింది అన్న కంప్లైంట్ అయితే లేని కాకుండా 100% రాదు. ఇలా లేని కాటికి ఈ విధంగా గింజి పెట్టి ఐరన్ చేసుకుంటే వల్ల క్లాత్ చక్కగా కటింగ్ లో మనం మాట్లాడుతుంది. ఒక్కొక్క లేని కాటంలో ఎంత గింజి పెట్టినా సరే ఈ వలవల్ల ఆడే గుణం పోదు. అటువంటి వారికి మాత్రం కింద ఒక క్లాత్ పరుచుకోండి, క్లాత్ పరుచుకున్న తర్వాత దాని మీద వేసి కట్ చేయండి. అవసరమైన దీన్ని విధంగా తిప్పుకుంటాయి మనం, ఎందుకంటే కింద క్లాత్ వేసినప్పుడు మ్యాక్సిమం లేని కాటను కట్ చేసేటప్పుడు క్లాత్ని తిప్పొద్దు. కటింగ్లో మీరు తిరగండి, కటింగ్ మళ్ళీ చూడండి. దీన్ని అయితే మనకి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి తిప్పుతున్నాము, ఇట్లా స్టిఫ్గా ఉంది తయారైంది కాబట్టి క్లాత్. కొన్ని క్లాత్ అయితే వలవల్లాడతామండి, అటువంటి అప్పుడు కటింగ్ బల్ మీద మీరు క్లాత్ని తెప్పకుండా మీరు కటింగ్ బల్ చుట్టూ తిరగాలి, ఇలా కటింగ్ చేసేటప్పుడు. అలా పోవట్లేదు అనుకుంటే కింద క్లాత్ వేయండి, కింద క్లాత్ వేసి కట్ చేయండి, క్లాత్ని తిప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు 2 కట్స్ ఇచ్చారు, మీరు 2 కట్స్ ఇచ్చారు. 2 కట్స్ ఇవ్వడం వల్ల మనం ఒక మీటర్ ఇస్తారు మాకు. ఇక్కడ ఏలూరులో అయితే 2 కట్స్ వస్తాయి, అన్ని చోట్లకి రావు. ఫ్రంట్ పక్కన బ్యాక్ తెగిపోద్ది ఈ విధంగా. ఇంకో ముక్క హ్యాండ్స్ తీసుకుంటాం మనం. ఓకే ఫ్రెండ్, మనం ఫ్రంట్ కన్నా బ్యాక్ 0.35 ఇంచ్ తక్కువ వేసుకుంటాం. ఫ్రంట్ ఎంత ఉందో ఫ్రంట్ కన్నా బ్యాక్ 0.35 ఇంచ్ తక్కువ వేయండి. 1 ఇంచ్లు 1 చెంబాకులు అలా వద్దు, తర్వాత 1 ఇంచ్ తగ్గిస్తారు. 1 ఇంచ్ అయితే అవసరం లేదు. యావరేజ్గా ఫ్రంట్ ఎంత ఉంది, మనం 11.5 కట్ చేసాం కాబట్టి కింద 11.5 వచ్చింది. 11.5 అంటే 0.35 ఇంచ్ తగ్గించండి, 11.5 అంటే సుమారు ఒక 11 పెట్టండి. ఫ్రంట్ కన్నా బ్యాక్ 0.35 ఇంచ్ తగ్గించుకోండి. ఓకే ఓకే, ఫ్రంట్ కన్నా బ్యాక్ 0.35 ఇంచ్ తక్కువ వేసాము. పైన కింద సమానంగా కొలుచుకోండి, 0.35 ఇంచ్ తగ్గించినప్పుడు 0.35 ఇంచ్ తక్కువైన పర్ల ఎక్కువ 0.35 ఇంచ్ చేసాం కరెక్ట్ గా, 0.35 ఇంచ్ వచ్చింది కరెక్ట్ గా. ఫ్రంట్కి సమానంగా ఒక మార్క్ వేసుకున్నాం, అక్కడి నుంచి 2 అంగుళాలు కిందకేసుకున్నాం. మనం ప్రతి షర్ట్కి చెప్పేదే, ఎన్ని షర్ట్లు చెప్పినా సరే మనం ప్రతిదీ కూడా మొదటి నుంచే చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చూసిన వాళ్ళే మళ్ళీ చూడడం, వీడియో కొత్త వాళ్ళు చూసినప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయని ఉద్దేశంతో మనం అన్నీ చెప్తాం. ఓకే, తర్వాత షోల్డర్ వచ్చేసి మనకి 17.5 అంటే 0.25 0.5 ఇంచ్ ఖర్చు, 0.5 ఇంచ్ ఖర్చు చాలు. షోల్డర్లో సగం పెట్టి 17.5 షోల్డర్, 0.5 తక్కువ 9 వచ్చింది, 0.5 ఇంచ్ ఖర్చు. ఓకే, సమానంగా మార్క్ వేసాం, లైట్గా ఉండొచ్చింది. ఒకవేళ ఇళ్ళకే షోల్డర్ పెరిగింది అనుకోండి, ఇక్కడ గుంట రాదు. అటువంటి వారికి ఏంటంటే దీన్ని 0.5 ఇంచ్ లోపలికి వస్తాం, ఇక్కడ కొంచెం 0.5 ఇంచ్ బయటకు వెళ్ళచ్చు. ఎలా? ఓకే, అలా
కొంచెం అవకాశాన్ని కల్పించుకుంటాం మనం పుట్ట కోసం అని. దానికోసం సోల పెరిగింది కదా నువ్వు పెంచక్కర్ల. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొంచెం చంకలో కొంచెం లూజ్ అవ్వడం అనేది మనకు పొందొస్తుంది. అది లూజ్లోకి రాదు. అంతే ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ నుంచి రెండు అంగళం డౌన్ చేసాము, షాల్ను సగం పెట్టేసి పావించుకు వచ్చేసాం, అంత అయిపోయింది. బ్యాక్ బ్యాక్ అంటూ రెండు మార్క్ నాలుగు మార్కులు ఏమంటుంది, రెండు మార్కులు సమానంగా పరచుకోండి. రెంట్ ఎంత కట్ చేసాం రెంట్ రెంట్ వచ్చి 11 ముప్పావు. 11 ముప్పావులో మూడు తీసేయండి. 11 ముప్పావులో మూడు తీసేస్తే 8 ముప్పావు ఎగ్జాక్ట్ పెట్టేయండి. అది ఎంతలో పెట్టాలంటే సుమారు ఇక్కడ నుంచి 4 గంటలు డౌన్లో పెట్టండి. 4.4 పెట్టుకోండి. అది చెస్ట్లో 10వ భాగం. ఇది చెస్ట్లో 10వ భాగం ఈ డౌన్. ఓకే, దీనికి సమానంగా ఒక 8 ముప్పావు ఫ్రంట్లో. ఫ్రంట్ ఎంత అయితే ఉందో, ఫ్రంట్ 11 ముప్పావు కాబట్టి 3 అంగళాలు తీసాం, 8 ముప్పావు. ఓకే, 8 ముప్పావుకి జస్ట్ ఇలా పట్టుకున్న తర్వాత ఈ విధంగా చూస్తే 9 ముప్పావు రావాలి మనం. ఓకే, 9 ముప్పావు ఒక పాయింట్ పెరిగినా పర్వాలేదు, పెట్టేయండి. ఇలా క్రాస్ లో చూసినప్పుడు ఒక పాయింట్ పెరిగినా పర్వాలేదు, తగ్గకూడదు. క్రాస్ లో పాయింట్ పెరిగినా పర్వాలేదు, తగ్గకూడదు. ఒకవేళ తగ్గితే మాత్రం దీన్ని పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది దీన్ని. ఓకే, దీనికైతే అవసరం రాలేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి. చేతి పొడుగు వచ్చి 25.5. చేతి పొడుగు 25.5. 25.5 అంటే హాఫ్ ఇంచి మనం పైన హాఫ్ ఇంచి కలుపుకుంటాము. పైన హాఫ్ ఇంచ్ కలుపుకునే విధానం ఉంటుంది, లేకపోతే తయారు పెట్టి కింద 1 ఇంచ్ తీసేద్దాం. ఓకే, 25.5 ఎగ్జాక్ట్ పెట్టేయండి. 25.5 అది ఏ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 25.5 పెట్టేసి కప్స్ ఎంత వేస్తాం మనం, 2 అంగళాలు కప్స్ వేద్దాం కాబట్టి సుమారు పైన కింద కలిపి 1 ఇంచ్ ఇక్కడ తీసేయచ్చు. 1 ఇంచ్ మన ఏంటంటే చాలు. ఓకే, చేతి పొడుగు ఎగ్జాక్ట్ పెట్టేసి ఇక్కడ కప్స్ కన్నా 1 ఇంచ్ తగ్గించుకోండి. 2 అంగళాలు కప్స్ వేద్దాం కాబట్టి 1 ఇంచ్కి లెస్ చేసేయండి చాలు. లేదు పైన 25.5 అరంగులు కలిపి పైన 25.5 26 చేయొచ్చు, కింద హాఫ్ ఇంచి ఖర్చు లెస్ చేసుకోవచ్చు. ఓకే, అది ఏ విధంగా కట్ చేసుకోవచ్చు మీ మీ అలవాటును బట్టి చేసుకోవచ్చు. కప్స్ లూజ్ బావు తక్కువ వారు చాలు. దీనికోసం దీనికి లెక్క ఉంది కానీ అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి యావరేజ్గా ఒక అదొక వారు వేసుకోండి. కొద్దిగా పెద్దోళ్ళకి అయితే 6 అంగళాలు వేసుకోండి, ఇంకా పెద్దలకి అయితే 6 పావు వేసుకోండి. దీనికి లెక్క ఉంది. కప్స్లో కప్స్ కన్నా 2 అంగళాలు ఎక్కువ వేసుకునే పద్ధతి అవసరం లేదు. కావుదో కుమారు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకి ఈ షేప్ సరిపోయింది. ఈ షేప్ సరిపోయింది. ఇంకా లోపలికి రావాలంటే నొప్పుకోవద్దు. ఇక్కడ కాదు, ఇక్కడ అయితే టైట్ అయిపోద్ది. ఈ ఇక్కడ కట్ ఇక్కడ అయితే టైట్ అయిపోకుండా పైన చూసుకోండి. చేతులు సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విధంగా అవసరం అవుద్ది, అందరికీ అవసరం అవ్వదు. మంచి నాలుగు. ఓకే, ఫ్రంట్కి బ్యాక్ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి కనీసం 1/2 ఇంచి గ్యాప్ ఉంచుకోండి. షేప్ అన్నది ఈ విధంగా. ఇక్కడ మాత్రం 1/2 ఇంచి డౌన్ రండి, 1/2 ఇంచి డౌన్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, తీసేయండి హ్యాండ్స్. ఇలాగా 4 పార్ట్స్ వేసుకోండి.
నాలుగు భాగాలకి కనీసం వన్ ఇంచ్ యువతలు కట్టుకో. నాలుగు భాగాలకి వన్ ఇంచ్ చాక్లెట్ ఎంత కడతామో అంత యువతకు పెట్టుకో. నాలుగు భాగాలకి యువతలు నాలుగు పాటలు చేసుకున్న తర్వాత మన చాక్లెట్ ఎంత కడతామో అంత యువతకు రావాలి. ఇది చాక్లెట్ మార్కింగ్ అంటారు. అక్కడి నుంచి సుమారు ఐదు ముంపావలో పెట్టుకోండి. ఐదు ముంపావలో మనం ఈ విధంగా స్ట్రైట్ చేసుకోండి. చాక్లెట్ ఐదు ముంపావు చాలు లోతు. ఒకవేళ చాక్లెట్ పక్కన కావాలనుకోండి ఐదు ముంపావు నుంచి ఐదున్నర ఐదు ముప్పావు కూడా వెళ్ళచ్చు. పక్కన కావాలంటే ఓవర్ బొట్టలు తీయద్దు, చక్కగా ఈ మాత్రం తీసుకోండి చాలు. ఫ్రంట్ ఇప్పుడు తీసే బ్యాక్ చాలు. ఈ మాత్రం గుంట చాలు, మరీ లోపల కంటే గుంటలొద్దు. ఈ కటింగ్ అనేది బ్యాక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ లో బ్యాక్ లో హ్యాండ్స్ కట్ అయిపోయినాయి. తర్వాత మనం షోల్డర్ తీద్దాం. షోల్డర్ ఇందాక ఫ్రంట్ లో బ్యాక్ లో కట్ చేయంగా పక్కన సైడ్ ముక్క మిగిలింది కాబట్టి అంత మిగిలింది. దీంట్లో తీద్దాం షోల్డర్. స్ట్రైట్ గా ఒక తీసుకోండి. షోల్డర్ అంతా 17.5 అనుకున్నాము. 17.5 అంటే 17.5 అంటే 8.3 పావించి కావచ్చు 9 కాలర్. కాలర్ లో ఐదో భాగం, 16 లో ఐదో భాగం 3.2 సేమ్ అదే 3.2 ఇక్కడ పెట్టండి. 3.3 పెట్టుకున్నాము. హైట్ అన్నది 6 అంగుళాలు పెట్టుకున్నాం. మన కాలర్ మన షోల్డర్లు అన్ని కూడా 36 అంగుళాలు చెస్ట్ దాటి కానించి కనీసం 36 కానించి 40-42 వరకు కూడా 6 అంగుళాలు హైట్ పెడతాము. 6 డౌన్ 2.5. ఇది మనం ఇందాక మన కాలర్లో 7 భాగం ఎలాగే చేస్తున్నాము సేమ్ అంతే. ఈ గుంట అన్నది కాలర్కి సంబంధించింది. కాలర్ మెడ ఎంతలా ఉందో ఈ గుంట కూడా ఆటోమేటిక్గా అంతా ఇవ్వాల్సిందే. చాలా మంది ఏంటంటే ఈ డౌన్ అనేది అన్నిటికీ 2.5 ఇస్తుంది. అలా కాదు, మెడ ఎంతలా ఉందో దానికి సంబంధించి ఈ గుంట అనేది మనకి తీసేస్తామని. మెడ ఎంతలా ఉందో మెడ వెనకాల వెనకాల సగభాగం అంతా ఈ గుంటే చూసుకోవాలి. మనిషికి ఒక మెడ ఎంతలా ఉందో దానికి సంబంధించి ఇవ్వాలి దీని కూడా. అంతేకాని మెడ ఎంతలా ఉన్నా సరే 2.5 ఇవ్వకూడదు. ఎంతలా ఉంటే అంత గుంట అనేది ఇవ్వాలి. దాన్ని బట్టి షర్ట్ అంతా ఎదురుగ పడుతుంది చక్కగా. ఫ్రంట్ లైసే పదే ఫ్రంట్ లైసే రిమార్క్ రాదు. మన మన షర్ట్కి వచ్చి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అసలు లేసే పొజిషనే ఉండదు ఫ్రెండ్స్, గమనించండి. తర్వాత పైనుంచి 2.5 పెట్టాము. 6 అంగుళాలు షోల్డర్ పెట్టాము, 2.5 డోర్ పెట్టాము. ఎంత ఉంది మిగిలింది ఎంత పావుదొక్కున్నాను అదే పావుదొక్కడా ఇచ్చేయండి. మరీ లోపలికి బయటికి కాకుండా అలాగ సమానంగా సమానంగా గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక్క పావించి 3 పాయింట్లు బయటికి రావాలి. ఇక్కడ నుంచి ఒక పావించి 3 పాయింట్లు పైకి వెళ్ళాలి. ఈ విధంగా లైట్ షేప్ వేసాము. ఇటు ఎలా వచ్చామో ఈ గీత గారి నుంచి ఇటు ఎలా వచ్చామో పావించి 3 పాయింట్లు ఇది ఎలాగ పైకి రండి. మన షోల్డర్కి వచ్చి సెంటర్ కాట్ కూడా
సెంటర్కి రాదు ఫ్రెండ్స్. షోల్డర్ ఎప్పుడు కూడా సెంటర్ కాదు, మనకి సెంటర్కి రాదు, పైకి వస్తుంది. కనీసం సెంటర్ నుంచి వన్ ఇంచ్ పైకి వెళ్తుంది, ఈ డైరెక్షన్లో పెడుతుంది. సెంటర్ గార్డ్ అన్నది షోల్డర్కి సెంటర్ రావడం అయితే రూల్ కాదు. దాని గురించి కొంతమంది చాలా మంది షోల్డర్లో ఏంటంటే షోల్డర్లు చిన్న వేయడం, షోల్డర్ సెంటర్ గార్డ్ రావాలి కాబట్టి షోల్డర్ చిన్నది వేస్తే అది కరెక్ట్ అనుకున్నారు. అదైతే వద్దు, షోల్డర్ అనేది సెంటర్ గార్డ్ రావాలని ఏమీ లేదు. మనం తీసుకునే షోల్డర్ని బట్టి, పెట్టే గుంటను బట్టి మాత్రం ఈ గుంట అనేది డిసైడ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, మన కొన్ని షర్ట్లకి పర్సనల్ డిసిజన్. షోల్డర్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ, 45 అంగుళాలు చెస్ట్ ఉండి 18 అంగుళాలు షోల్డర్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈ ఫ్రంట్ గుంటలు ఎలాగైతే ఉన్నాయో, ఈ ఫ్రంట్ గుంట ఎలాగైతే అటువంటి పర్సనాలిటీకి ఫ్రంట్ గుంట 3 అంగుళాలు దిగుద్ది, బ్యాక్ గుంట కూడా 3 అంగుళాలు దిగుతుంది, బ్యాక్ గుంట కూడా పెరిగిపోతుంది. అటువంటి వారికి ఆటోమేటిక్గా షోల్డర్ అనేది, ఈ కాట్ అనేది మారుతాం. ఓకే, మనకి ఈ షోల్డర్ కాట్ మారేది బ్యాక్ ఫ్రంట్ గుంటలను బట్టి, చంక గుంటలను బట్టి కూడా మారుతూ ఉంటుంది, ఈ రౌండ్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. గమనించండి. ఓకే, అందులో మనం 5.5 షోల్డర్ ఇట్లా, చాలామంది అంటే 5.5 వేస్తున్నారు షోల్డర్, అప్పుడు ఆటోమేటిక్గా సెంటర్ వస్తుంది, అది కరెక్ట్ అనుకుంటున్నారు, అది కాదు. ఓకే, అంటే ఎవరి డైరెక్షన్ వాళ్ళు ఫ్రెండ్స్, ఎవరి పద్ధతి వారిది, మన పద్ధతి అయితే ఇది. షోల్డర్ సెంటర్ రావట్లేదండి అని కొంతమంది డౌట్ అయితే పడుతున్నారు మన జూనియర్స్లోనే, అటువంటి డౌట్ అయితే పడుతుంది. ఓకే, తర్వాత ఈ తాజాల పట్టీల్లో మాత్రం ఎట్టి పద్ధతిలో కూడా క్యాన్వర్స్ అనేది ఇవ్వకూడదు. ఓకే, తాజా పట్టీలో క్యాన్వర్స్ ఇవ్వకూడదు, జస్ట్ దీన్ని ఇలాగే డబుల్ పరిచయండి, డబుల్ వేసేసి జస్ట్ ఇబ్బంది పెట్టదు. లెండ్ గార్డెన్కి ఎప్పుడు కూడా వద్దు, ఇబ్బంది పెట్టకండి, జస్ట్ కుట్టు వేసండి చాలా, అంతే అయిపోయింది. సింగిల్ కుట్టు, లేకపోతే లోపల కుట్టు కూడా దీన్ని బయట తిప్పేసేయండి, ఒక కుట్టేయండి అంతే, 2-3 కుట్లు కానీ వేయద్దు లెండ్ గార్డెన్కి. క్యాన్వర్స్ అనేది అసలు పెట్టద్దు. తర్వాత ఈ కాలర్ బకరం కూడా ఇలా పల్చగా ఉండాలి ఫ్రెండ్స్, పల్చగా ఉంటుంది. దీన్ని బాంబే బకరం అంటారు, పల్చగా ఉంటుంది. క్లాత్ క్యాన్వర్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీన్ని కాలర్ వేయాలి, ఎందుకంటే లెనిన్ కాటన్కి లైఫ్ తక్కువ ఉంటుంది, వాష్ అయ్యేటప్పుడు కాలర్ దగ్గర అరిగిపోకుండా ఉండాలంటే పల్చని బకరం వేయండి. స్టిఫ్గా ఉన్న బకరం వేయద్దు. కప్సులు కూడా ఇటువంటి వేయండి, కప్సులకి వేసినా పర్వాలేదు కానీ కప్సులు అయితే అంత త్వరగా రఫ్ అవ్వు, కాలర్ ఒకటే రఫ్ అవుతుంది. కాలర్ మాత్రం మెయిన్గా ఇది వేసుకోండి. కాస్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్, దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అంతే 10 రూపాయలు, అంతే 5 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది మీటర్ వచ్చి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ మనకి ఈ లినిన్ కాటన్ వచ్చి దారం విషయానికి వస్తే చాలామంది ఏంటంటే లినిన్ కాటన్ ఐరన్ బాక్స్లో బయట ఐరన్కి ఇచ్చినప్పుడు ఓవర్ హీట్ మీద చేస్తారు, డ్రై వాష్కి వెళ్ళినప్పుడు కానీ బయట ఐరన్కి వెళ్ళినప్పుడు కానీ కుట్లు కాలిపోతుంది, పాకెట్ లాగే ఉంటుంది, కుట్లన్నీ కాలిపోతుంది, సైడ్ లాగా ఉంటే కుట్లన్నీ కాలిపోతుంది. అటువంటి వారి కోసం ఏం చేయాలంటే, అటువంటి లినిన్ కాటన్ కోసం ఏం చేయాలంటే, ఇమిటోలో అల్టిమా దారం వచ్చింది, ఇమిటో అల్టిమాని ప్రత్యేకించి లినిన్ కాటన్ షర్ట్లకి తిప్పారు. ఆధారం వేస్తే ఏంటంటే అది ఐరన్కి త్వరగా కరగదు, పాలిస్టరే కాటన్ మిక్స్ ఎక్కువ ఉంది, దానివల్ల ఏంటంటే ఐరన్కి త్వరగా కరగట్లేదు, దారం కూడా సన్నగా ఉంటుంది అదొకటి. తర్వాత చాలామంది దగ్గర నెంబర్ పెట్టి కొడుతున్నారు, అలా దగ్గర నెంబర్ పెట్టి లెండ్ గార్డ్ని కుట్టినప్పుడు సూది కూడా, మనకి సూది ఉంది కదా, ఆ సూదిని మ్యాక్సిమం చాలామంది 16-14 వాడుతున్నారు, కానీ 9 నెంబర్ సూదులు ఉన్నాయి, సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సన్నగా ఉంటుంది. అల్టిమా దారం కూడా సన్నగా ఉంటుంది, అల్టిమా దారానికి ఈ 9 నెంబర్ సూది అల్టిమా దారం వేసి జాక్ మిషన్ మీద దగ్గర నెంబర్ పెట్టి కుడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటుంది, ఐరన్లా కుట్టు పగలదు, ఆ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, షర్ట్ అనేది కుడతాం పూర్తయింది, తర్వాత దీన్ని కాజాల గుండు లేపించి ఐరన్ చేసిన తర్వాత షర్ట్ ట్రైల్ వేద్దాం ఫ్రెండ్స్. పట్టి అన్నది ఈ విధంగా లోపల పట్టి పెట్టేసాం, జస్ట్ లోపలికి ఒక మడత పెట్టాం, ఒక సింగిల్ కుట్టేసేయండి అంతే. ఎక్కువ లినిన్ కాటన్కి సిల్టా పట్టీలు అని లేకపోతే బకరం పెట్టి ఓల్డ్ పట్టీలు కానీ అటువంటి ఏం కట్టద్దు, సింపుల్గా ఈ విధంగా జస్ట్ సింపుల్గా ఇవ్వండి సరిపోద్ది. ఓకే, సైడ్ ఒకటి లోడింగ్ ఇవ్వండి, సైడ్ లోడింగ్ ఇవ్వండి, ఈ విధంగా సైడ్ లోడింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఐరన్ చేసిన తర్వాత ట్రైల్ వేసి చూద్దాం. Thank you.
ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.